नमस्ते वेलकम टू सिक्स पीएम न्यूज़ का तेलंगाना लो पाला विनियोगदारुलकु शाक तगिलिंदी मरो रेंडु रोजुल्लो भारीगा పాల ధరలు పెరుగున్నాయి. 10వ తేదీ నుంచి ధరల పెంపునకు డైరీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక లీటర్ పై 2 నుంచి 5 రూపాయల వరకు పెంచే యోచనలున్నట్లు తెలుస్తోంది. 16 నుంచి 18 తేదీల్లో ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డైరీ సంస్థ సామాన్యులపై భారీగా ధరల భారం పడబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నూతన విధానంతో ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో లీటర్ పై మరోసారి పాల ధరలు పాల ఉత్పత్తి సంస్థలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తోటి ఒక్కసారిగా పాల ఉత్పత్తి చేసేటువంటి డైరీలన్నీ కూడా పాల ధరను పెంచేందుకోసం నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నెల రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్యాకెట్లుగా విక్రయించేటువంటి పాల ఉత్పత్తుల పైన 5% జిఎస్టీ పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయంతో కొంత పెరుగు ధర పెరిగింది. దాంతో పాటుగా అది కొంత పేదలపైన భారం పడుతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో నెల రోజులు తిరగక ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాల ఉత్పత్తుల పైన 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక్కో సంస్థ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 16వ తేదీ అర్ధరాత్రి నుంచి 17-18 తేదీ లోపల ఒక్కో సంస్థ ఒక్కో రోజు నుంచి వెళ్ళి కొత్తగా అమలు చేసేటువంటి ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కో లీటర్ పాల పైన 2 రూపాయల నుంచి వెళ్ళి అదనంగా 5 రూపాయల వరకు వసూలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికైతే పాల డైరీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల నుంచి 13 లక్షల వరకు లీటర్ల వరకు పాల ఉత్పత్తి అనేది పాల విక్రయాలనేటువంటి జరుగుతూ ఉంటాయి. మొత్తానికి సామాన్యులు వాడుకునేటువంటి పాల పైన ధరల ప్రభావం పడడంతో భారం పడుతుండటంతో సామాన్యులైతే లబోదిగం అనేటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పాలకు చెల్లించేటువంటి ధరను పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ భారం పడేటువంటి అవకాశం అయితే ఉంది. సామాన్యుడు ప్రతి సామాన్యుడు కూడా పాల పైన భారం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని పాల పైన భారం పెరగకుండా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలనేటువంటి కోరికనైతే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, అయితే పాలు అనేవి నిత్యవసర వస్తువు, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో అసలు పాలు వాడని కుటుంబం ఇల్లు మనిషి వ్యక్తి ఉంటారంటే అది అసాధ్యం. అది అట్లాంటిది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ధరలు పెంచడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వమే పెంచే యోచనలో పెంచిందా, లేకపోతే ఏమైనా డైరీస్ ఏమైనా డిమాండ్ చేశాయా, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది? తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమల సహకార సమాఖ్య ఆధ్వర్యం లోపల విజయ డైరీకి సంబంధించినటువంటి విజయ డైరీకి పాలు పోసేటువంటి రైతులకు ఒక్కో లీటర్ పైన 5 లీటర్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు చెల్లించేటువంటి అమౌంట్ భారం అంతా కూడా పాలు కొనుగోలు చేసేటువంటి వినియోగదారుల మీద పడేటువంటి అవకాశం వచ్చింది. అంటే ఒకవైపు ఆ ప్రభుత్వం రైతులకు చెల్లించేటువంటి పాల ఉత్పత్తి చేసేటువంటి రైతులకు చెల్లించేటువంటి ఆ ధరను పెంచడం తోటి ఆ భారం కాస్త ఆ ప్రజల మీద సామాన్య ప్రజలపైన పడేందుకోసం ఆ ఇప్పటికే పాల సంస్థలు అన్ని కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో సంస్థ ఎంత ధర పెంచుతుంది అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొంటూ వాళ్ళ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి అవి ఈ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు కూడా అమలుకి వచ్చాయి. అంటే ఒక రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అంటే ప్రత్యామ్నాయంగా రైతులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలను అందించడంతో పాటుగా ఇటు ప్రజలపైన భారం పడకుండా ఉండే అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉండే అటు ఆ పాలకు సంబంధించినటువంటి ధరలు పెంచడంతో పాటుగా ఇటు ఆ ధరలు పెంచేందుకోసం నియంత్రించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టకపోవడంతో
పాల ధరలైతే పెరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఒక్కో లీటర్ పైన 2 రూపాయల నుంచి 5 రూపాయలు పెరగడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు సాధారణలు నిత్యావసర వస్తువుగా వాడుకునేటువంటి పాల ధరలు కూడా ఆకాశం అంటేటువంటి పరిస్థితి ఉంది అంటే మరో 2 రోజుల లోపల పాల ధరలైతే పూర్తి స్థాయిలో పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది పరమ రైట్ థాంక్యూ సతీష్ రెడ్డిగా తెలంగాణలో పాల వినియోగదారులకు షాక్ తగలనుంది ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశం నడడంతో సామాన్యులు అల్లడిపోతున్నారు దానికి తోడు రాష్ట్రంలో పాల ధరలు మరింత పెరగనున్నాయి మరో 2 రోజుల్లో పాల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది 16వ తేదీ నుంచి ధరల పెంపునకు తెలంగాణలోని డైరీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి 1 లీటర్ పాలపై 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో సామాన్యులపై భారీగా ధరల భారం పడనుంది తెలంగాణ ప్రభుత్వ నూతన విధానంతో పాల ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తున్నాయి